Hi, this is Pawan. Welcome to Pawan's Academy. ఈ వీడియోలో నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెప్టెంబర్ 21వ తారీఖున ప్రారంభించినటువంటి వాణిజ్య ఉత్సవం గురించి వివరించడం అనేది జరుగుతా ఉన్నది. మిత్రమా, ఇది ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి సంబంధించినటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. రాష్ట్రంలో వాణిజ్య విస్తరణకి పారిశ్రామికవేత్తలకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలుకుతున్నటువంటి ఒక స్వాగత అంశముగా ఆహ్వాన అంశముగా ఈ వాణిజ్య ఉత్సవాన్ని మనం ప్రకటించవచ్చు. ఆంధ్రప్రదేశ్ నుంచి జరుగుతున్నటువంటి వాణిజ్యము మరియు ఎగుమతుల గురించి ఈ ఉత్సవం ఏంటనేసి అంటే చక్కగా వివరిస్తుంది మరియు నిర్వహించడం అనేది జరుగుతున్నది. కనుక ఈ వీడియోలో ఈ అంశములని వివరించడం అనేది జరుగుతూ ఉన్నది. ఇంకా వీడియోలోనికి వెళ్ళిపోదాం మిత్రమా. వీడియోలోనికి వెళ్లే ముందు జస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్స్ క్రాక్ ఇట్. ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సెప్టెంబర్ 21, 2021 సంవత్సరంన ఉదయం 10:30 ఎస్ఎస్ కన్వెన్షన్ అనే ప్రాంతంలో, లబ్బిపేట అనేటటువంటి ప్రాంతంలో, విజయవాడలో వాణిజ్య ఉత్సవాన్ని ప్రారంభించడం అనేది జరిగింది. 75 సంవత్సరాల భారత స్వతంత్ర దినోత్సవాన్ని మనం ఎలా జరుపుకుంటున్నామనేసి అంటే ఆజాదిక అమృత్ మహోత్సవ్గా జరుపుకుంటా ఉన్నాం. దీని సందర్భంగా భారతదేశం యొక్క ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వము సంయుక్తముగా సెప్టెంబర్ 21, 22 తారీఖులలో విజయవాడలో 2 రోజుల పాటు వాణిజ్య ఉత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నాయి. ఇదే విధముగా సెప్టెంబర్ 24, 26 తారీఖుల్లో ప్రతి జిల్లా కేంద్రాలలో ఎక్స్పోర్ట్స్ కాన్క్లేవ్ అనేటటువంటి ప్రోగ్రామ్ను కూడా నిర్వహించడం అనేది జరుగుతూ ఉన్నది. వాణిజ్య ఉత్సవంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి చాలా ఇంపార్టెంట్ విజన్ అనేది ఉన్నది. ఆ విజన్ లో 4 ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఉన్నాయి. 4 పాయింట్స్ ఉన్నాయని అంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు చాలా ముఖ్యంగా గమనించాలి. వాణిజ్య విజన్ కి సంబంధం కాని విషయం ఏమిటనేసి అంటే 3 లైన్స్ సరిగానే ఇచ్చి 4వది ఏదో సరికానిది ఇస్తాడు. మరి ఆ 4 అంశములు ఏమిటి అనేసి అంటే మొదటిది ఉత్పత్తులకి వాల్యూ ఎడిషన్, 2వది మౌలిక వస్తువుల అభివృద్ధి, 3వది విధానాల క్రమబద్ధీకరణ, ఇంకా 4వది మానవ వనరుల యొక్క అభివృద్ధి. ఈ 4 అంశములు చాలా బాగా ఏంటనేసి అంటే చదవాలి మనం. ఇంకా ఆంధ్రప్రదేశ్ నుంచి జరుగుతున్నటువంటి వాణిజ్యము కావచ్చు, ఎగుమతులు కావచ్చు, ఈ 2 అంశములని ప్రోత్సహించడం అనే దానికోసం ప్రత్యేకమైనటువంటి దృష్టిని పెడుతూ ఈ వాణిజ్య ఉత్సవం అనేటటువంటి ఉత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం సంయుక్తముగా చేయడం అనేది జరుగుతున్నది. ఈ వాణిజ్య ఉత్సవం అనేటటువంటి కార్యక్రమంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు కూడా నిర్వహించడం అనేది జరుగుతున్నది. ఈ కార్యక్రమాలని 6 భాగములుగా వివరించి 6 భాగాలను ఇక్కడ తెలియజేయడం అనేది జరుగుతూ ఉన్నది. అందులో మొదటిది ఆన్స్పాట్ రిజిస్ట్రేషన్ డెస్క్ ద్వారా వివరముల యొక్క నమోదు, ఎగుమతుల యొక్క అవకాశాలు, విధి విధానాలపై అవగాహనని కలిగించడం అనేది జరుగుతున్నది. ఎక్స్పీరియన్స్ సెంటర్స్ ద్వారా రాష్ట్రంలో వివిధ జిల్లాలలో గల ఇండస్ట్రియల్ పార్కుల యొక్క సదుపాయాల వివరాలని వీడియోలుగా వివరించడం అనేది జరుగుతున్నది. ఇంకా ఇక్కడ మనం పరిగణించాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశం ఏమిటనేసి అంటే ఎంఎస్ఎంఈ పారిశ్రామికవేత్తల కొరకు ఆన్లైన్ వ్యాపార సలహా సేవలని ప్రారంభించడం అనేది ఇక్కడ జరుగుతున్నది. ఇంకా ఎంఎస్ఎంఈ అంటే ఏమిటి, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ గా పిలవడం అనేది జరుగుతున్నది. మన రాష్ట్రం నుంచి విదేశాలకి ఎగుమతి అవుతున్నటువంటి ఉత్పత్తుల యొక్క ప్రదర్శన చేయడం అనేది జరుగుతున్నది. అయితే మన రాష్ట్రం నుంచి విదేశాలకి ఎగుమతి అవుతున్నటువంటి పదార్థములని మనం గమనిస్తే ఏమిటనేసి అంటే 1వ పవర్, 2వ ఐరన్ మరియు స్టీల్, 3వ మెరైన్ ప్రొడక్ట్స్ ను కూడా మనం ఎగుమతి చేస్తాం, 4వ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ ను కూడా మనం ఏంటనేసి అంటే ఎగుమతి చేస్తా ఉన్నాం, అనేది ఫుడ్ మెటీరియల్స్ ని ఎగుమతి చేస్తా ఉన్నాం, అదేవిధంగా డ్రగ్స్ ను కూడా మనం ఎగుమతి చేయడం అనేది జరుగుతూ ఉన్నది, డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ ఎగుమతి చేయడం అనేది జరుగుతున్నది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్స్ ను కూడా మనం ఎగుమతి చేస్తూ ఉన్నాం, ఇంకా అత్యంత ముఖ్యంగా జిప్సం అనేటటువంటి పదార్థం కూడా మనం ఇక్కడ ఎగుమతి చేస్తూ ఉన్నాం, ఎనద విండ్ ఎనర్జీ ఎక్విప్మెంట్స్ ను కూడా మనం ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎగుమతి చేస్తూ ఉన్నాం, యానిమల్ ఫీడ్ మెటీరియల్ ను కూడా మనము ఎగుమతి చేస్తూ ఉన్నాం, క్యాపిటల్ గూడ్స్ ని ఎగుమతి చేస్తూ ఉన్నాం, ప్యాకేజింగ్ మెటీరియల్స్ ని కూడా ఎగుమతి చేయడం అనేది జరుగుతూ ఉన్నది. అనదర్ ఇంపార్టెంట్ మెటీరియల్ ఏమిటనేసి అంటే సిరామిక్స్ ని కూడా ఇక్కడ మనం ఎగుమతి చేస్తా ఉన్నాం. అనదర్ ఏంటనేసి అంటే ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ ని మరియు టెక్స్టైల్స్ ని కూడా ఎగుమతి చేయడం అనేది జరుగుతూ ఉన్నది. ఇటువంటి వాటిలో చాలా అంశాలను ఇక్కడ ప్రదర్శించడం అనేది జరుగుతున్నది. విదేశాలలోని భారతీయ రాయబార కార్యాలయాల యొక్క అధికారులతో
లైవ్ ఇంటరాక్షన్ ఎగుమతి అంశాలపైన డెలిగేట్స్ కి దేశ విదేశీ నిపుణుల యొక్క వివరణ కూడా ఇక్కడ జరుగుతుంది అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో లేదా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి భారతీయ వ్యాపారుల్లో ఉత్తమ ఎగుమతిదారులకు అవార్డుల యొక్క ప్రదానము కూడా ఇక్కడ జరుగుతుంది ఈ వాణిజ్య ఉత్సవంలో మనం తెలుసుకుంటున్నప్పుడు ఎగుమతులలో ఆంధ్రప్రదేశ్ యొక్క ఎదుగుదలను కూడా మనం గమనించాలి చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ లో బిట్టిగా పనికొచ్చేటటువంటి విషయం ఎగుమతుల్లో 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఈ భారతదేశంలో 9వ స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ 2020-21 సంవత్సరాలు వచ్చేటప్పటికి 4వ స్థానానికి రావడం అనేది జరిగింది భారతదేశం యొక్క మొత్తం ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ యొక్క ఎగుమతుల పర్సంటేజ్ ఎంత అనేసంటే 5.8% గా చెప్పడం అనేది జరుగుతున్నది ఇంకా 2030వ సంవత్సరం వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ యొక్క ఎగుమతుల యొక్క పర్సంటేజ్ భారతదేశం యొక్క ఎగుమతుల్లో 10%కి పెంచాలి అని 10%కి పెంచాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు తన యొక్క విజన్ ని తెలియజేయడం అనేది జరుగుతున్నది ప్రపంచమని దేశమని ఆంధ్రప్రదేశ్ ని కోవిడ్ ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులను పెట్టింది అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ యొక్క ఎగుమతుల్లో పెరుగుదల కనిపించడం అనేది జరిగింది గడిచినటువంటి 2 సంవత్సరాలలో సాధించినటువంటి వృద్ధి ఎంత అనేసంటే 19.43% 19.43% మిత్రమా కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ లో బిట్ ఎలా రావొచ్చింది గత 2 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరిగిన ఎగుమతుల యొక్క శాతం ఎంత అనేసంటే అప్పుడు మీరు ఆలోచించకుండా 19.43% అనేటటువంటి ఆన్సర్ ని పెట్టాలి అయితే ఇక్కడ 2018-19 సంవత్సరాలను మనం గమనిస్తే ఎంత ఎగుమతి జరిగింది అనేసంటే 1,04,000 కోట్ల ఎగుమతులు అనేవి జరిగాయి 2019-20 సంవత్సరాల్లో ఎగుమతుల యొక్క విలువ 1,08,090 కోట్ల ఎగుమతులు అనేవి జరిగాయి ఇంకా 2020-21 సంవత్సరంలో మనం గమనిస్తే 1,23,974 కోట్ల ఎగుమతులు అనేవి జరిగాయి మిత్రమా ఆంధ్రప్రదేశ్ యొక్క ఎకానమీ బిట్స్ లో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ కనుక వీటిని గుర్తు పెట్టుకుంటారనేసి అనుకుంటా ఉన్నాను ఇంకా వీడియోలో తరువాత విషయానికి వెళ్తే ఎగుమతుల పెంపుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మకమైనటువంటి చర్యలు ఇక్కడ చెప్పుతున్నటువంటి ప్రతి ఒక్క లైన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించినటువంటి లైన్ కనుక కాంపిటీటివ్ ఎగ్జామినేషన్స్ కి చాలా చాలా ఇంపార్టెంట్ అందువల్ల చాలా జాగ్రత్తగా గమనిస్తాం ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గానికి ఒకటి చెప్పున 25 సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల యొక్క ఏర్పాటు చేయడం అనేది జరుగుతున్నది ఎన్ని ఏర్పాటు చేస్తున్నారనేసి అంటే 25 అయితే వాటికి 2,500 కోట్ల పెట్టుబడితో 30,000 మందికి ప్రత్యక్షముగా 50,000 మందికి పరోక్షముగా ఉద్యోగ అవకాశాలను కల్పించడం అనేది జరుగుతున్నది 3,828 కోట్ల పెట్టుబడితో 2 దశలలో 8 కొత్త ఫిషింగ్ హార్బర్లను కూడా అభివృద్ధి చేయడం అనేది జరుగుతున్నది 8 కొత్త ఫిషింగ్ హార్బర్స్ ని అభివృద్ధి చేస్తున్నారు ఎంత నిధితో అనేసి అంటే 3,828 కోట్ల పెట్టుబడితో తద్వారా 76,230 మంది మత్స్యకారులకి నేరుగా ప్రయోజనం అనేది కలుగుతున్నది అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తా ఉన్నారు 13,000 కోట్లతో 2023-24 నాటికి అందుబాటులోనికి వచ్చేలా భావనపాడు మచిలీపట్నం మరియు రామాయపట్నం వద్ద 3 గ్రీన్ ఫీల్డ్ పోర్టులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నది ఎక్కడెక్కడ ఏర్పాటు చేయనున్నది అనేసి అంటే భావనపాడు మచిలీపట్నం రామాయపట్నం అనేటటువంటి ప్రాంతములలో అవి ఎటువంటి పోర్టులు అనేసి అంటే గ్రీన్ ఫీల్డ్ పోర్టులుగా చెప్పడం అనేది జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా వేగవంతమైన అభివృద్ధి కోసం 3 క్యారిడార్స్ ని ఇక్కడ తయారు చేస్తా ఉన్నా ఆ క్యారిడార్స్ ఏంటనేసి అంటే విశాఖపట్నం టు చెన్నై చెన్నై టు బెంగళూర్ నెక్స్ట్ వన్ హైదరాబాద్ టు బెంగళూర్ ఇటువంటి ఇండస్ట్రియల్ క్యారిడార్స్ ని ఏర్పాటు చేస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం ఏమిటి అనేసి అంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే అని ఇక్కడ తెలియజేయడం అనేది జరుగుతున్నది కొప్పర్తిలో 25,000 కోట్ల పెట్టుబడిని ఆకర్షించేలా 3,155 ఎకరాల్లో వైఎస్ఆర్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతున్నది ఎలక్ట్రానిక్ పరిశ్రమల ఏర్పాటు ద్వారా 10,000 కోట్ల పెట్టుబడిని ఆకర్షించడానికి
50 కోట్ల పెట్టుబడితో 801 ఎకరాలలో వైఎస్ఆర్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ని ఏర్పరచడం అనేది జరుగుతున్నది. ఈ స్లైడ్ లో చెప్పబడినటువంటి 5 పాయింట్స్ ని చాలా చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి మిత్రమా. ఎందుకంటే ఇది ఏపీ ఎకానమీలో చాలా చాలా ఇంపార్టెంట్ అంశం. ఈ న్యూమరికల్ డేట మనకి బిట్టుగా రావచ్చు కనుక నా యొక్క ప్రయత్నాన్ని ఇంటనేస్ అంటే గమనించాలి. అదే విధంగా యువతలో నైపుణ్య అభివృద్ధికి 25 ప్రపంచ స్థాయి నైపుణ్య కళాశాలల్ని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుకుంటా ఉన్నది. 4 ట్రిపుల్ ఐటీలలో 4 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్లని ఏర్పాటు చేయాలని, పులివెందులలో ఒక నైపుణ్య కళాశాల మరియు రాష్ట్రంలో ఒక నైపుణ్య విశ్వవిద్యాలయం యొక్క స్థాపన కూడా జరగాలని ఇక్కడ అనుకుంటా ఉన్నారు. భోగాపురంలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయానికి 3000 కోట్లతో పీపీపీ మోడ్లో అభివృద్ధి చేయాలని అనుకుంటా ఉన్నారు. పీపీపీ అంటే ఏమిటి అనేసి అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటటువంటి అర్థాన్ని మనం తీసుకోవచ్చు. దేశం నుంచి ఎగుమతి అవుతున్న రొయ్యలలో 46% ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎగుమతులే, అదే ఆక్వా రంగంలో 40% ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎగుమతులే. దేశంలో తొలిసారిగా పూర్తిగా పారిశ్రామికవేత్తల ఫీడ్బ్యాక్ ఆధారముగా జరిగినటువంటి సర్వేలో వరల్డ్ బ్యాంక్ మరియు కేంద్ర ప్రభుత్వం 2020 సంవత్సరానికి ప్రకటించిన స్టేట్ బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్ జాతీయ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో నిలవడం అనేది జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ మిత్రమా. ఇన్వెస్టర్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఉంచినటువంటి నమ్మకానికి ఇది నిదర్శనంగా చెప్పడం అనేది జరుగుతున్నది. మన రాష్ట్రము అనుసరిస్తున్నటువంటి సులభతర వాణిజ్య విధానాలకి ఇది నిదర్శనంగా చెప్పడం అనేది జరుగుతున్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క వాణిజ్య విధానము ఏమిటి అనేసంటే సులభతర వాణిజ్య విధానముగా చెప్తాము. ఇక్కడ ఇచ్చినటువంటి ర్యాంకింగ్స్ లో ఆంధ్రప్రదేశ్ ఏ స్థానంలో ఉన్నది అనేసంటే మొదటి స్థానంలో ఉన్నది. 2020-21 ఆర్థిక సంవత్సరములలో రాష్ట్రం 120,000 కోట్ల రూపాయలకు పైగా ఎగుమతులు చేసి భారతదేశం యొక్క ఎగుమతులలో సుమారు 6% సాధించింది అని గర్వంగా ఇక్కడ చెప్పడం అనేది జరుగుతూ ఉన్నది. ఎగుమతులలో దేశంలో మన రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2018-19లో 9వ స్థానంలో ఉండగా 2019-20లో 7వ స్థానంలో ఉండగా 2020-21లో 4వ స్థానంలోనికి ఎగప్రాకడం అనేది జరిగింది. 2020-21లో రాష్ట్రంలోని అన్ని పోర్టుల నుంచి 172 MMT ఎగుమతులని సాధించడం అనేది జరిగింది అని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించడం అనేది జరిగింది. ఈ విధముగా వాణిజ్య ఉత్సవానికి సంబంధించినటువంటి వెరీ ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీలో బిట్లుగా వచ్చేటటువంటి న్యూమరికల్ డేటా మరియు థియరిటికల్ ఇన్ఫర్మేషన్ ని ఈ వీడియోలో వివరించడం అనేది జరిగింది మిత్రమా. ఈ వీడియో నచ్చినట్లయితే జస్ట్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.